ఏ స్కిట్ చేస్తాడో తెలియని సుధీర్ ఇప్పుడు ఏ స్కిట్ చేసి నవ్విస్తాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అప్ ఆన్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ దిస్ టీమ్. నాకు చాలా బాధ ఉంది బావా, రిలీజ్ అయిపోతున్నాను. ఎందుకు రాసండి, బయటకి వెళ్ళి హ్యాపీ బతకరా? బయట నీలాంటి ఫ్రెండ్ ఉంటాడు కదా బావా. ఓ పంచే, నీ దగ్గర పంచ ఎట్లా ఇస్తారు బావా? అబ్బా నా మీద పంచా? రాసింది నువ్వే కదా బావా. ఏం బాధపడద్దు, హ్యాపీగా బయటకు వెళ్ళి ఆరోగ్యంగా బతుకు. నీకు చెప్పలే కదా మనకి కొత్త జల్లు వస్తున్నారు, ఆవిడకోసారి నమస్తే పెట్టి తెలుపు. నేనే స్టేషన్కి వచ్చిన కొత్త జైలర్ని అద్దరిపోయి మేడం. బాగున్నారు మేడం. ఇలా చెప్పు, రే కార్టూన్ ఇట్రారా మేడం. ఏం చేసావురా జైలుకి వచ్చావు? అంటే ఫంక్షన్ హాల్లో చిన్న టిఫిన్ బాక్స్ మర్చిపోయాను మేడం, అందుకే తీసుకొచ్చి జైలు పెట్టారు. టిఫిన్ బాక్స్ మర్చిపోతే జైల్లో పెడతారా? అంటే నేను బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ బాక్స్ పేలిపోయింది మేడం. నువ్వు బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ బాక్స్ పేలిపోయింది? తీసుకొచ్చేస్తారు కానీ ఎందుకు వేసేస్తారని జైల్లో? అది వేరే పిన్ మేడం. ఏ పిన్ పడిసా? అంటే బాంబు పైన పిన్ ఉంటుంది మేడం, అది తీసాను, తీసి జనాలు వేసాను. బాంబు తీసి జనాలు వేస్తారా నువ్వు? బాంబు తీసి జనాలు, బాంబు తీసి జనాలు వేస్తారా? అరే సెవెన్ ఎట్రా నువ్వు? ఆల్రెడీ చచ్చిపోయినట్టు నువ్వేందురా జైలుకి? నువ్వేం చేసావునరా జైలుకి వచ్చావు? మా ఆవిడ గోర్లు తీసానండి, అంతే తీసుకొచ్చి ఇక్కడ ఆడారు. మీ ఆవిడ గోర్లు తెచ్చి ఎక్కడ తీసుకొచ్చి ఆడతారు? అంటే ఆ గోర్లు కటింగ్ పేరుతో తీసానండి. వాడింటరా ఉన్నాడు, వాడేం చేశాడు? ఆడు చాలా అమ్మాయి అండి, పాపం వాడికి ఏమీ తెలియదండి. ఏమి తెలియకుండా గవర్నమెంట్ కాటరా తీసుకొచ్చి జైలు చేయడానికి చెప్పి ఏం చేశాడు? ఆడు చిన్న పైప్ తీసాడు మేడం, చిన్న పైప్. చిన్న పైప్ తీస్తే జైలు ఎందుకు వేశారు? అంటే అలా ఆవిడ ఆక్సిజన్ పైప్ ఉంటే తీసాడు హాస్పిటల్ ఉన్నప్పుడు. నటిస్తున్నారా మేడం? అంటే కొత్తగా వచ్చారు కదా, చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు మా సన్నీ రిలీజ్ అవుతున్నాడండి. రిలీజ్ అవుతున్నావు మేడం? చాలా ఆనందంగా ఉంది అండి, చూస్తుంది ఎంత చిన్న వయసు అంత గొప్ప ఎలా అవుతున్నావు. సరే బయటికి వెళ్తారా కాబట్టి? అరే ఎక్కడి నుంచి అయినా మనిషిలా బ్రతకరా మేడం. ఈ 10,000 తీసుకొని మేడం వెళ్ళి మనిషిలా బ్రతుకు. థ్యాంక్ యూ మేడం. దేవత మేడం, నేను రిలీజ్ అవుతున్నానండి. ఏం అరే సన్నీ మేడం, నా పరిస్థితిలో 10,000 కనిపించట్లేదు రే, ఎవడు కొట్టిసాడు అర్థం కావట్లా మేడం. నాకు ఇచ్చారు మేడం, మర్చిపోయినట్టున్నారు మీరు. నా పర్స 10,000 తీస్తారా? ఇది టేల్ మీ పెట్టు మేడం. నా పర్స 10,000 తీస్తారా? పైసలు ఇడుకు 5,000 జైలు శిక్ష పెంచండి, లోపలేసి రిలీజ్ అవుతారా? నేను వస్తే టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టే క్యాండిడేట్ మాట నువ్వు. అరే రామప్రసాద్ తీసుకెళ్ళా పర్సులో పెట్టే. ఓకే మేడం. జైలర్ పర్సే కొట్టేస్తారా నువ్వు? జైలర్ పర్సే కొట్టేస్తావా? మీరే పెట్టు. జైలర్ పర్సే కొట్టేస్తా నువ్వు? ఎలా రిలీజ్ అవుతారా? జైలు శిక్ష రెడీ కూడా మేడం. చాలా అన్యాయం మేడం. ఏంటి చాలా అన్యాయం? ఏంటి చాలా అన్యాయం? ఇటు చూసావా, జైలర్ లాడితో కూడా చంపేద్దాం ప్లాన్ చేసాడు. జైలర్ లాడితో కూడా చంపేద్దాం అనుకున్నావు నువ్వు? నేను చెప్పింది న్యాయం మేడం. అది అలా రండి దారికి, నించుని ఇక్కడ. ఏం తినట్లే రాకలేస్తుందా? అవును మేడం. చికెన్ మటన్ లాంటి ఏం తింటారు ఈ మధ్య? చికెన్ బిర్యానీ తింటాను మేడం. ఏంటి నువ్వేం తింటారా మేడం? ఆ కర్రీటి దాసి పెట్టి గుర్తు చేసి. నువ్వేం తింటావు? ఎగ్ ఉంటే సరిపోద్దు మేడం. ఎగ్ తింటావా? రేయ్ చికెన్ మటన్ ఎగ్ మూడు కలిపి అన్నం తీసుకుంటారా? దేవుడు ప్రతి మెతుకు మీద ఎవరో ఒకటి పేరు రాస్తానంటారా, ఆ నాలుగు మెతుకు మీద పేరు కనబడింది, అందుకే మీకు ఇచ్చా. పేరు లేదు మేడం. మేడం మేడం మేడం, నా ఇంటి పేరుతో సాగుంది మేడం. అవునరా, వాళ్ళు ఎవరో కొత్తోడు ఒకటి ఖైదీ వస్తున్నాడని చెప్పి నిన్న నేను ఇక్కడికి నాతో పాటే జాయినింగ్ అంటే ఆడు కూడా ఆడు వస్తున్నాడా? రేయ్ తల పైకెత్తు. అది అది కాదురా, నీ తల పైకెత్తు తిరు. ఎలా ఉన్నారండి? నీతో పిటాకులు అయిన తర్వాత నా జీవితం మొత్తం నరకమే రష్మి సార్. లక్ష్మి ఇంకా మర్చిపోలేదా? నిన్న ఎలా మర్చిపోతా రష్మి? నా గురించి కాదు, నేనది రష్మి గురించి. రష్మిని నేను మర్చిపోలేదు. అంటే
ఇప్పుడు మీరు రష్మిని పెళ్లి చేసుకున్నారు? లేదు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అదేంటి? అదంతే, అలాగే రాశాడు అమ్మ. ఇంతకీ మీరు జైలుకి ఎందుకు వచ్చారండి? అమ్మాయిని వదిలేశానండి. మీ ఆవిడని వదిలేస్తే జైలుకి ఎందుకు వస్తారండి? వదిలేసింది బిల్డింగ్ మీద నుంచి. కాకంటే ఫాస్ట్ వచ్చింది, లిఫ్ట్ లో వెళ్ళొచ్చు కదండి. కరెంట్ లేదు. ఓ మై గుడ్నెస్. మీరు ఇప్పుడు రష్మిని మర్చిపోతారా? మీ మగవాళ్ళు అందరూ ఇంతే. డ్యూటీ ఇస్ డ్యూటీ. గెట్ లాస్ట్ అండ్ సిట్ రైట్ హియర్ ఫర్ యాపర్ బి ఫర్ బ్యాట్ సి ఫర్ క్యాట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ ఓ బట్ టు బుక్ దిస్ వన్ గెట్ గో గో నో సిట్ నో సిట్ ఏడే గురుగారు రండి. నువ్వు నా పిల్లం పట్టుకుని, అది నా పిల్లం. అది మేడం మీ ఆవిడ? ఎందుకు విడిపోయారండి? ఊరికనే. ఊరికనే కదండి, ఏదో రీజన్ ఉంటే చెప్పండి. ఊరికినారా? ఏదో రీజన్ ఉంటే చెప్పండి. పెద్ద కథ, చిన్న కథ చెప్పండి. రష్మి వాళ్ళు విడిపోయారా? రష్మి మేడం పక్కన పెట్టండి సార్, మీ ఇద్దరు కలిపి బాధ్యత నాది, మిమ్మల్ని కలిపి బాధ్యత నాది. ఓకేనా? కుదరదురా బాబు. ఏ అది ఒప్పుకోదురా. రష్మి చిరాకరా బాబు. అవునా? ఊరుకోండి సార్, మరీ చెప్తారు అవే ఉండదు, కలిసిపోతారు మీరు. అవునా? ఒకసారి ఈ రోజు వారం శుక్రవారం కదా, వెళ్ళి ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టమని అడిగి. ఈ రోజు ఫ్రైడే కదా, ఎక్స్ట్రా జబర్దస్త్ కొంచెం పెట్టండి. అదేంటండి ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే అలకూటేస్తుంది అవిడ. ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ ఎవరా? రష్మి కదా. మీ ఇద్దరిని కలిపి బాధ్యత అది. మీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పండి, అది మేడం చెప్పి. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముందరా? ఆ రోజున అర్ధరాత్రి పండి బయట వర్షం పడుతుంది, చంద్రాస్ కిట్ లో ఉరుములా వస్తున్నాయి, పిడుగులు పడుతున్నాయి. ఫోన్ తీసుకున్నా, వీడు వాడు పొగుడుతున్నా, ఫోన్ చేశాను, హలో ఐ లవ్ యూ అన్న. అంతే, ఒక్క విషయం చాలు, కలిపేస్తాను. సార్, మీ హస్బెండ్ అని తెలిసింది, మీకు విషయం చెప్పాలి. ఏంటది? ఆ రోజు మీకు పెళ్ళిన కొత్త అనుకుంటా, బాగా వర్షం పడుతుంది, పిడుగులు ఉరుములు. అతను ఫోన్ చేసి ఐ లవ్ చెప్పారు. ఏమైంది మేడం? ఎవరికి చెప్పాడ్రా? ఎవరికి చెప్పాడ్రా? ఎవరికి చెప్పాడు? ఐ లవ్ యూ రష్మి ఫోన్ చేసి చెప్పాడ్రా? కాదు రష్మిగా. సార్, లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పండి, అదే కదా చెప్పారు. అరే హ్యాపీయెస్ట్ మూమెంట్ దానికి దానికని అడిగా నువ్వు? మీ పర్సనల్ లైఫ్ లో చెప్పాను సార్. ఇదికా సార్ మీ ఇద్దరి మధ్య జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఒకటి చెప్పండి. ఆ రోజున ఆగస్టు 15 చాక్లెట్లు పంచుతారు. యా ఎదగలేదు ఇంకా. ఆ రోజున హనీమూన్కి వెళ్దాం, హనీమూన్కి వెళ్దాం అంటే వైజాగ్ బీచ్ దగ్గరికి వెళ్ళి అబ్బా డిన్నర్ చేసి బీచ్ క్యాండిల్ లైట్ డిన్నర్ సూపర్. మళ్ళీ రెడీ చేసుకోండి హనీమూన్, హనీమూన్ రెడీ చేసుకోండి. మేడం సార్ దగ్గరికి వెళ్ళా, మీకు పెళ్ళైన ఫస్ట్ లో హనీమూన్కి వెళ్ళారట కదా, హనీమూన్కి అలాగెళ్ళి బీచ్ దగ్గర కూర్చొని అలా క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేశారట కదండి. ఏ బీచ్ చెప్పలేదా? వైజాగ్ బీచ్ అట కదా. ఏ బీచ్ చెప్పాడు? వైజాగ్ బీచ్ అండి. ఏ బీచ్? వైజాగ్ బీచ్. రష్మి సొంతూరు ఏది? వైజాగ్ అండి. రష్మి సొంతూరు వైజాగ్ కదా. నా గురించి కాదురా, రష్మి గురించి. ఆగో, అయితే నవ్వుతుంది దాని గురించి. ఒక్కటే రిలేటెడ్ చెప్పండి సార్, కరెక్ట్ లైన్ ఒక్కటి చెప్పండి సార్. ఒక్కటి చెప్తారా? చెప్పండి. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే. అడగలే ఒకసారి. ఎందుకో కారు వెళ్తాం నచ్చట్లేదు నాకు, ఎక్కడ లాంగ్ డ్రైవ్ వెళ్దాం అడిగింది. లాంగ్ డ్రైవ్ ఎక్కడికి అడగలేరు? హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాం. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా, వెళ్ళు. మేడం ఏంట్రా, మళ్ళీ తండ్రిని వచ్చావా? లేదు మేడం. అంటే అప్పుడు మీరు ఖాళీగా ఉండదు అని చెప్పి ఒకరోజు అలాగా లాంగ్ డ్రైవ్ వెళ్ళారట కదా. కొంచెం కర్రకు అనుకూలంగా ఉండదు. అదే హైదరాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట్, నల్గొండ, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం దగ్గర ఆగిపోయారు కదా. అంతవరకు సార్ అన్నవరం చెప్పాను, వైజాగ్ చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్పాక వైజాగ్. ఇప్పుడు చెప్పా కదరా, ఇప్పుడు చెప్పా కదరా. నరుకుతా ఇలా కాదు, అట్టిని నరుక్కొస్తా. ఏంటి మేడం ఇవన్నీ కాదు కానీ, ఇన్ఫర్మేషన్ వచ్చావా? మీరు నిజం కొట్టేస్తున్నారు మేడం. సార్ మీరంటే చాలా ఇష్టం మేడం, మీకు ఇష్టం ఉందా చెప్పండి. నాకైనా ఒక్కసారి సార్తో పర్సనల్ 5 నిమిషాలు మాట్లాడు మేడం, మీద కలిసిపోతారు మేడం. ఒక పని చేయి. ఓ పని ఆయన తీపి జ్ఞాపకం నా దగ్గర పనిచేయట్లేదు, నా జ్ఞాపకాలను ఆయనకి చెప్పి ఆయనలో ఉన్న ఆ పాత దాన్ని లేపండి. సార్ ఈగోసేపు పక్కన పెట్టి మీ ఇద్దరు కూర్చొని ఒక్కసారి మాడుకోండి, 2 మినిట్స్ మాడుకోండి, కలచ్చు సార్. ప్లీజ్ సార్.
సార్ నా కోసం ఒక్కసారి. నువ్వు నాకు ఇష్టం. మీరంటే కూడా నాకు ఇష్టం. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నువ్వు లేకపోతే కూడా నిన్ను మర్చిపోలేను. చాలు మేడం, రేష్మి పేరు లేకుండా ఇద్దరు కలిసిపోయినా కదా చాలు. మళ్ళీ రేష్మి పేరు తెచ్చావు కదరా, ఎవరిని మర్చిపోలేవరా నువ్వు? ఎంతో కావాలరా నీకు? రష్మి లక్ష్మిని కూడా రష్మి అని పడుతుంది అంటారా?